ఈ 5 అంశాలే జగన్ను ముఖ్యమంత్రిని చేస్తాయా? ఈసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు చెబుతున్నాయి. అయితే జగన్ సీఎం అవడానికి సర్వేలతో పాటు అనేక ఇతర కారణాలు కూడా ప్రభావితం చేస్తున్నాయని చెప్పాలి. జగన్ 10 ఏళ్ల రాజకీయ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రజలు ఇవ్వబోతున్నారు. జగన్ పట్ల గత ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన వ్యతిరేకతతో లేరు. అయితే పొత్తులు ఇతర సమీకరణల వల్ల మాత్రమే ఆయన కొద్ది శాతం తేడాతో అధికారానికి దూరమయ్యారు. ఆ విధంగా చూసుకుంటే ఈసారి అధికారం జగన్కి తప్పదు. పాదయాత్ర సెంటిమెంట్ ఇది ఇప్పటికీ ఏపీలో ఇద్దరిని ముఖ్యమంత్రులను చేసింది. 2004లో వైఎస్ఆర్ పాదయాత్ర వల్లనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఎవరూ చేయని విధంగా 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ విధంగా చూస్తే పాదయాత్ర విజయం ఈసారి జగన్ను సీఎంని ఖాయంగా చేస్తుందంటున్నారు. అధికార పార్టీ వ్యతిరేకత అంతా జగన్ పార్టీ వైసీపీ వైపు ఓట్ల సునామీగా టర్న్ అయింది. ఏపీలో పోటీ అంతా టీడీపీ వర్సెస్ వైసీపీగా జరిగింది. 5 ఏళ్ల చంద్రబాబు పాలన పట్ల విసిగిన జనానికి జగన్ ఒక్కడే ప్రత్యామ్నాయంగా కనిపించారు. అందువల్ల జగన్కి ఓటు వేసి గెలిపిస్తారన్నది బలమైన అంచనా. ఒక్కసారి జగన్ ఈ నినాదం ఈసారి బాగా జనంలోకి వెళ్ళిపోయింది. జగన్ 10 ఏళ్లుగా కష్టపడుతున్నారు, ఆయన్ని ఎందుకు సీఎం చేయకూడదు? ఇది జనంలో వచ్చిన పెద్ద మార్పు. పైగా వైఎస్ఆర్ పథకాలు చంద్రబాబు పాలనను పోల్చుకున్న జనానికి మళ్ళీ జగన్ వస్తే పాత పథకాలు వస్తాయన్న ఆశ కూడా ఆయన్ని సీఎం చేస్తుందని అంటున్నారు. ఇది టీడీపీ యాంటీ సెంటిమెంట్. ఈసారి అంతటా టీడీపీకి వ్యతిరేకత వెల్లువలా కనిపించింది. ఎంతలా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా అంతా జనాగ్రహానికి గురయ్యేలా. పైగా పొత్తులు లేకుండా చంద్రబాబు ఈసారి పోటీకి దిగుతున్నారు. ఆ యాంటీ సెంటిమెంట్ దెబ్బ టీడీపీకి పడుతోంది, అది వైసీపీని గెలిపిస్తోంది. మొత్తానికి చూసుకుంటే జగన్ ఈసారి గెలిచేందుకు ప్రధాన కారణాలుగా ఇవి ఉన్నాయి.